హలో అందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్, బ్యాడగి మార్కెట్, వ్యవసాయ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా చూసినట్లు సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి నేను తమ్నీలో పెట్టిన విధంగా మిర్చిని వేసే ప్రతి ఒక్క రైతులు ఈ యొక్క వీడియోని ఇంపార్టెంట్ అండి. వేసే ముందు ఏమేమి చేసుకోవాలనేది, ఎందుకంటే పిల్టు సమస్యలు అలాగే మానుకాటు వేరు పురుగు సమస్యలు ఎక్కువగా రావడం జరుగుతుంది. కర్నూలు ఏరియాలో ఇప్పుడు ప్రజెంట్ నాట్లు పడడం జరుగుతుంది. చాలా వరకు ఎఫెక్ట్లు అయితే పడడం జరిగింది. మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో సేమ్ సిచ్యువేషన్ విధంగా కొనసాగడం జరుగుతుంది. సో పంటను సాగు చేసుకున్నప్పుడు మిర్చిని వేసే ప్రతి ఒక్క రైతులు ఏం తెలుసుకోనంటే, ముందుగా వచ్చేసి దుక్కేస్తారు, తర్వాత గొరుదోలుతారు, తర్వాత వచ్చేసి రోటా వేసుకుంటారు, తర్వాత లేకపోతే గుంటకు దోలి సాలు దోలి మిర్చిని అయితే వేయడం జరుగుతుంది. ముందుగా వచ్చేసి ప్రతి సంవత్సరం మిర్చి మనం కల్టివేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మిర్చి సాగు చేసే విధానం ప్రతి ఒక్క మన తాతల ముత్తాతల కాలం నుంచి మనం ప్రతి ఒక్కరు వేసుకుంటా రావడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ కాలానుగుణంగా ఆధునిక రైతు వ్యవసాయం జరుగుతుంది. కాబట్టి రసాయనిక వ్యవసాయం అయితే జరుగుతుంది. కాబట్టి యూరియాలు కానీ డిఏపీలు కానీ ప్రాత కాలంలో లేవు. ప్రజెంట్ బాగా ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రాఫిట్ ఎక్కువగా కోసం రైతులు తపన పడుతుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి అన్నింటినీ తెలుసుకుంటూ కూడా, అలాగే విల్టు సమస్యలు ఎందుకు వస్తాయి అన్నీ కూడా మీకు ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్లో చెప్పడం జరిగిందండి. ముందుగా వచ్చేసి ప్రతి ఒక్క రైతుల యొక్క వీడియోని చూడండి. ప్రతి ఒక్క రైతులు కూడా చెప్పడం జరిగింది, విల్టు సమస్య రాకుండా డైకోడర్మా కానీ సోడోమోనస్ కానీ అంటే పశువుల పెంటలో కలుపు కులియబెట్టి ఒక 10 నుంచి 15 రోజులు ఉంటే దాంట్లో బూజు అనేది రావడం జరుగుతుంది. ఆ బూజు వచ్చిన తర్వాత పంట పొలంలో అయితే చల్లుకోవచ్చు. ఈరోజు మా యొక్క పంట పొలంలో చల్లడం జరిగింది. ఇగో రోటాయటర్ వేయడం జరుగుతుంది. దాదాపు ఇంకొక 10 నుంచి 15 రోజుల్లో మా యొక్క మిర్చి నాట్లు అయితే పడడం జరుగుతుంది. కొన్ని మంది రైతులు వచ్చేసి మేకల్ని 10 నుంచి అంటే కొన్ని మంది 10 ఎకరాలు కానీ 20 ఎకరాల రైతులు ఉన్నట్లయితే ఒక 4 నుంచి 5 రోజులు అయితే మేకల్ని పండబెట్టడం జరుగుతుంది. పొలంలో పండబెట్టడం వల్ల మంచి యొక్క అంటే సూక్ష్మ పోషకాలు మంచిగా డెవలప్ అవ్వడం జరుగుతుంది. బ్యాక్టీరియా పవర్, నేల సామర్థ్యం మంచిగా ఉండడం జరుగుతుంది. మంచి అన్నీ కూడా సంక్షిప్తిగా అయితే మట్టికి అయితే లభించడం జరుగుతుంది. ఆ విధంగా గొర్రెలు కానీ మేకలు కానీ మన యొక్క పంట పొలంలో పండబెట్టవచ్చు. మేము కూడా ఒక 4 నుంచి 5 డేస్ అయితే పండబెట్టడం జరిగింది. తర్వాత వచ్చేసి మనం దుక్కి అయితే ఎప్పుడు వేసుకుంటామో, దుక్కి మీద వచ్చేసి మనం సూపర్ కట్ల అనడం జరుగుతుంది. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అండి. ఇది వచ్చేసి కలుపు రాకుండా ఈ కట్ల అయితే మేము ఈరోజు చల్లడం జరిగింది. మార్కెట్లో వచ్చేసి సూపర్ కట్లు ఉంటాయి, సూపర్ పౌడర్ ఉంటుంది. పౌడర్ అయితే అంతగా నేనైతే అంతగా రికమెండ్ చేయలేదు, ఎందుకంటే గాలికి మనం వేస్తూ ఉంటే కొట్టుకొని పోవడం జరుగుతుంది. సూపర్ గుళికలు అయితే తీసుకొని రావడం జరిగింది, కోరమాండల్ కంపెనీ. ఆ గుళికలు అయితే ఎకరానికి వచ్చేసి 2 నుంచి 3 బస్తాలు వేసుకోవచ్చు. కలుపు రాకుండా అంటే మిర్చి వేయంగానే మిర్చి ఎదుగుదల కన్నా ముందు కలుపు రావడం జరుగుతుంది. కాబట్టి కలుపుని నివారించుకోవడం చాలా వరకు ఒక 60 నుంచి 70% కలుపు నివారించుకోవడం వచ్చేసి సూపర్ ఫాస్ఫేట్ వేసుకున్నట్లయితే కలుపుని చాలా వరకు అయితే నివారించుకోవచ్చు. సో ఈ విధంగా పొలంలో చల్లుకోవాలండి సూపర్ ఫాస్ఫేట్ అనేది. మొత్తం కూడా ఎకరానికి 2 నుంచి 3 కట్ల సౌలభ్యాన్ని బట్టి చల్లుకోవచ్చు. ప్రతి ఒక్క పొలం అంటే ఎర్ర భూమిలు కానీ నల్ల పొలాలు కానీ దేంట్లో అయినా కానీ మనం చల్లుకోవచ్చు. తర్వాత వచ్చేసి అంటే మనం పంట వేసేదాని మీద అంటే కలుపు వస్తుందండి, గొర్రెదోలు కానీ కలుపు వస్తుంది, ఈ కలుపు రాకుండా ఏం చేయాలని అడుగుతుంది జరుగుతుంది. కలుపు వచ్చినా కానీ మీరు తొందరపడి కలుపు మందు స్ప్రే చేయమాకనండి పత్తి మీద. ఇప్పుడు మనం పత్తిలో దాదాపు 10 నుంచి 15 రోజులు ఎదుగుదల ఆగిపోవడం జరుగుతుంది. పత్తిలో చాలామంది కలుపు మందు స్ప్రే చేయడం జరుగుతుంది. ముఠా వాళ్ళతో కూలీలతో తీసుకున్న టైట్ ఉండడం వల్ల కలుపు మందు స్ప్రే చేయడం జరుగుతుంది. సో అయినప్పటికీ కూడా కొన్ని మంది పర్వాలేదు, కొన్ని మంది అయితే కొంచెం డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం మిర్చి వేసుకునే పొలం మీద దుక్కి మీద అంటే ఈ మట్టి మీద ఇప్పుడు జీలుగులు వేసాం కాబట్టి మేము జీలుగులు పచ్చి రొట్టగా మంచిగా సమృద్ధిగా దీనికి మంచి లభించడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం కలుపు మందు అనేది ఈ యొక్క దుక్కి మీద కలుపు రాకుండా మనం స్ప్రే చేసినట్లయితే ఒక్క మొక్క కూడా బతకదండి. ఇది నేను రాసి ఇవ్వగలను. ఏ రైతైనా కానీ కలుపు మందు స్ప్రే చేసి మీరు మిర్చి వేస్తే అన్న నాది బాగా ఉంది అని ఎవరైనా చెప్తే నేను 10,000 రూపాయలు ఇస్తాను అండి అతనికి. ఏ రైతైనా కానీ ఎవరికైనా కానీ నేను 10,000 రూపాయలు ఇవ్వడానికి నేనైతే రెడీగా ఉన్నాను. ఒక మొక్క కూడా బతకదండి. కలుపు మందు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్ప్రే చేయొద్దు. కలుపు మందులు ఏవి కూడా దుక్కుల మీద వేసుకుంటే మాత్రం నారు చాలా టైట్గా ఉంది, 1 రూపాయి నార 2 రూపాయల మొక్కలు కూడా వేసేసినాయి కానీ 2x2 కానీ ఇలాంటి పెద్ద పెద్ద తేయా సెగ్మెంట్లు మంచి డిమాండ్గా అయితే ఉండడం జరిగింది నారు ప్రజెంటు. మీరు అలాంటి తప్పిదాలు ఏమీ చేయమాకండి. మంచిగా గొర్రెదోలి గుంటకు దోలి తర్వాత మంచిగా ఉన్నట్లయితే సూపర్ కట్లు వేసుకుంటూ వేసుకోండి.
లేకపోతే కలుపు మాకు రాదనుకుంటే వదిలేయండి. ముఠా వాళ్ళతో తర్వాత తీసుకుంటాం, లేకపోతే గొర్రె మనం ఆ అరకతోలి తర్వాత ట్రాక్టర్తో ప్రజెంట్కి మాకు అంత అవసరం లేదనుకుంటే ముందుకు వెళ్ళచ్చు. నారు మాత్రం మంచిగా స్టెమ్ బాగుండేటట్టు, మొక్క మంచి దృఢంగా ఉండేటట్టు అయితే ఉన్నట్లయితే ఒక 45 డేస్ నుంచి అయితే నాటుకోవచ్చు. 45 మినిమం 45 డేస్ నారు ఉన్నట్లయితే తెచ్చుకొని మంచిగా నాటుకోండి. ఎండలు కాబట్టి వాటర్ అంటే బాయిలు కానీ మోటార్లు కానీ చెరువులు కానీ కుంటలు కానీ ఇలాంటివి ఉన్నట్లయితే దగ్గరలో ఉన్నట్లయితే మిర్చిని వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మీరు ఇన్ని అంటే అరకు దోలారు అంటే అరకు దోలినప్పుడు సార్లు కానీ ఇలాంటివి ఏర్పడడం జరుగుతుంది. మీరు ముందు నుంచి గొర్రు గుంటగా ఎన్ని దోలిన తర్వాత పెడ్డలు అనేది లేవడం జరుగుతుంది. ముఠా వాళ్ళు వేసేటప్పుడు అందరూ వేసుకుంటూ వెళ్ళిపోతారండి, అక్కడ మట్టిని ఎక్కువగా నెడుతున్నారా లేదనేది జాగ్రత్తగా రైతు చూసుకోవాలి. ఎందుకంటే మీరు వెళ్ళినప్పుడు ఆ పెడ్డ పెడతారు, మొక్క పెట్టి పెడ్డ పెట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ కూలి కాబట్టి వాళ్ళు చూసుకుంటే అయితే ముందుకు, ఎందుకంటే వాళ్ళకి కూలి అంటే ఎకరా ఈరోజు 5 ఎకరాలు లేదా 6 ఎకరాలు అనే టార్గెట్ ఉండదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. మంచిగా మట్టి దుల్లు దుల్లుగా ఉండేటట్టు చూసుకోండి. దుల్లు దుల్లుగా ఉంటే మంచిగా మొక్కకి బాగా నెడితే మాత్రం మొక్క బతికే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక మొక్క వచ్చేసి రూపాయినారం మనం పెట్టి కొనుగోలు చేయడం జరుగుతుంది. ముఠా కూళ్ళు కానీ ఇంజన్లు పెట్టి వేయడం కానీ ఇలాంటివన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసుకుంటే చాలా వరకు ఈరోజు వేసిన మొక్క రేపు వేయం కాబట్టి మొక్క నాటుకుంటే బాగా అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి నాటిన తర్వాత ప్రతి ఒక్క రైతులు కూడా ముందుగా వచ్చేసి కాపర్ అంటే మీరు నెట్లో కానీ నర్సరీలో కానీ మట్ల మీద ఎక్కడ తీసుకున్నా కానీ మీరు డ్రమ్ముల్లో కాపర్ సల్ఫేట్ కలిపి మీరు పాదుల్లో వేసుకున్నట్లయితే మీకు 100% ఒక మొక్క కూడా చనిపోయే అవకాశం లేదు. కాపర్ సల్ఫేట్ వచ్చేసి మొక్కకి మంచిగా వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ ఏది రాకుండా మొక్క మంచి నాటుకోవడానికి దోహదం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా ముందుకు వెళ్ళినట్లయితే తర్వాత వచ్చేసి మొక్క వేసిన తర్వాత బెదులు కట్టుకోవాలండి. కుందేళ్ళు కానీ ఇవన్నీ కొట్టడం జరుగుతుంది కాబట్టి బెదులు అయితే కట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి యూరియాలో కలుపుకొని బీఎస్ఎఫ్ వాళ్ళది గౌస్ కలుపుకొని ఎకరానికి ఒక కట్ట కలుపుకొని అది వచ్చేసి 250 ml తీసుకొని ఒక ఎకరానికి తీసుకోవచ్చు గౌస్. అది దాంట్లో కలుపుకొని అది ఎర్రగా ఉండడం జరుగుతుంది. అది కూడా చల్లుకున్నట్లయితే మొక్కలు మంచిగా 100% జర్మినేషన్ బాగుంటుంది. మొక్కలు మంచిగా నాటుకుంటాయండి. కాపర్ని అందరూ రైతులు మ్యాక్సిమం అందరు రైతులు కూడా కాపర్ సల్ఫేట్ని వాడడానికి ట్రై చేయండి. ఎందుకంటే మొక్క ఎక్కడో మట్టిలో నుండి పీక్కొని వచ్చి మొక్క ఇక్కడ వేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా బ్యాక్టీరియా కానీ వైరస్లు కానీ దానికి వచ్చి తగలడం జరుగుతుంది. కాబట్టి దానికి ఇమ్యూనిటీ పవర్ స్టెమినా అనేది చాలా తక్కువ స్ట్రెంత్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి అన్నింటినీ తట్టుకొని కావాలి, ఖచ్చితంగా కాపర్ సల్ఫేట్ని అందరు రైతులు వాడండి. తర్వాత దానితో పాటుగా ఎవరికైనా వీలుగా ఉంటే మంచిగా మేము పెట్టుబడి పెట్టుకున్నాం అలాంటి రైతులు ఉన్నట్లయితే బీఎస్ఎఫ్ గౌస్ తీసుకొని యూరియాలో కలుపుకొని మంచిగా చల్లుకున్నట్లయితే ఒక మొక్క కూడా చనిపోకుండా ఆస్కారంగా అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా ముందుకు వెళ్ళండి. 100% జర్మినేషన్ బాగా ఉంటుంది, మొక్కలు మంచిగా నాటుకుంటాయండి. ఈ విధంగా అయితే మన ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా చూస్తున్నట్లు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవ్వండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ లైవ్లో ప్రతి ఒక్కరిని తెలుసుకుంటే అయితే మీకు ముందుకు ఇవ్వడం జరుగుతుంది. సో ఉంటానండి, బాయ్.